ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వినరు, ఎంత చెప్పినా వినరు. నెత్తి నోరు బాదుకొని చెప్తున్నా అదే తప్పు, కళ్ల ముందు ప్రాణాలు పోతున్నా అదే నిర్లక్ష్యం. మీరు చేస్తున్న ఆ తప్పుతో ఏం జరుగుతుందో తెలుసా? మీ ప్రాణం పోతుంది. మీ భర్త ముందే చనిపోతారు, లేకపోతే మీ కుమారుడు కుమార్తె కుటుంబ సభ్యులు ముందే విగత జీవిగా మారిపోతారు. ఆడవాళ్ళు మీకే ఇదే, బైక్ పై వెళ్లే సమయంలో మీ చున్నీ చీర కొంగు సర్దుకొని పెట్టుకోండి. ఇప్పటికే ఎంతో మంది చనిపోయారు. ఇప్పుడు గుంటూరు జిల్లాలో మహిళ ప్రాణం పోయింది. కొడుకును చూడ్డానికి వెళ్లే అతడి ముందే ఆ తల్లి చనిపోయిన తీరు మీకు చెప్పాలనిపిస్తే నిజంగా కళ్ళంట నీరొస్తున్నాయి. కుమారుణ్ణి చూడడానికి కిలోమీటర్ల ప్రయాణం చేసొచ్చిన దాసరి సుస్మిత అతడి కళ్ల ముందే చనిపోవడం చూస్తే గుండె తరుక్కుపోతోంది. ఇదిగో ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు దాసరి సుస్మిత. సుస్మిత భర్త శ్రీకాంత్ కానిస్టేబుల్, కానీ ఇప్పుడు ఆయన లేరు. 2009లోనే గుండె పొడితో మరణించారాయన. కారుణ్య నియామకం కింద సుస్మిత జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చారు. ఆమె పల్నాడు జిల్లా మాచర్లలోని కాసు బ్రహ్మానందరెడ్డి కళాశాలలో ప్రస్తుతం సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. అక్కడే అద్దెకు నివాసం ఉంటున్నారు. 2 రోజుల క్రితం కుమారుడు ధనుష్ వాత్సవ్ను చూడ్డానికి గుంటూరు జిల్లాలోని నల్లపాడుకు వెళ్లారు. 2 రోజుల పాటు అక్కడే ఉండి కొడుకుతో సంతోషంగా గడిపారు. గురువారం అంటే నవంబర్ 14 విధులకు హాజరు కావాలని బయలుదేరారు. అమ్మను బైక్పై వెనక్కు కూర్చోబెట్టి నల్లపాడు నుంచి పేరేచర్ల చౌరస్తాకు బయలుదేరాడు ఆ కుమారుడు. పాపం ఆ క్షణం అతడికి కూడా తెలియదు, తన కన్న తల్లి తన కళ్ల ముందే ప్రాణాలు విడుస్తుందని, అదే చివరిసారి తన బైక్ ఎక్కడమని. బైక్ పై అలా ముందుకు వెళ్తూ ఉండగా సుస్మిత చీర కొంగు బైక్ వేగానికి ఎగురుతూ కిందకు జారి చక్రంలో ఇరుక్కుంది. అసలు టైం లేదు, క్షణాల్లో సుస్మిత కింద పడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె మరణ వార్త వింటేనే మనకే ఇలా ఉంది. మరి కళ్ల ముందే తల్లి చావు చూసినా ఆ కుమారుడు బాధ ఎంతలా ఉంటుందో కదా. ఈ బాధ మీ కుటుంబ సభ్యులు పడకూడదంటే ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. చేతులెత్తి వేడుకుంటున్నాం, దయచేసి బైక్పై వెళ్లే సమయంలో మీ చున్నీ చీరలను జాగ్రత్తగా పట్టుకోండి, విలువైన ప్రాణాలను కాపాడుకోండి. ప్లీజ్ మర్చిపోతాం.